రావణాసుర మూవీ చూశాక ఈ మూవీ పైన నా ఒపీనియన్ ని నేను ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో వెల్కమ్ టు మై వీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే మూవీ నచ్చింది. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఆహా, అదిరిపోయింది అని ఏం చెప్పను, కానీ ఇట్స్ ఎ గుడ్ వన్ టు వాచ్ అని చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ నాట్ ఎ టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. గత కొన్ని ఇయర్స్గా మ్యాక్సిమం రవితేజని ఒకే ఫార్మాట్ ఆఫ్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్లో చూసిన నాకు ఈ మూవీలో రవితేజ క్యారెక్టర్ డిఫరెంట్గా అనిపించింది అండ్ బాగా నచ్చింది. అండ్ నా వరకు రవితేజ తీసిన గత కొన్ని మూవీస్ కంటే ఈ మూవీ ఫార్ బెటర్. మూవీ స్టార్టింగ్ 20 to 30 minutes టిపికల్ రవితేజ ఫార్మాట్ మూవీలా ఉన్నా ఆ తర్వాత నుంచి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు డిఫరెంట్గా ఉంటుంది. యా, ఈ మూవీ స్టోరీ కొంచెం ప్రెడిక్టబులే, బట్ ఆ స్టోరీని ప్రజెంట్ చేసిన వే వాస్ ఫైన్. అయితే ఇదే స్టోరీని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు అండ్ ఇంకా గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్గా తీయొచ్చని నాకు అనిపించింది. సో యాజ్ ఐ సెడ్, ఈ మూవీ స్టోరీ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది పెద్ద కొత్త పాయింట్ ఏం కాదు. బట్ రవితేజ ఇలాంటి స్టోరీని కానీ ఇంత గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని కానీ ఈ మధ్యకాలంలో అయితే చేయనేలేదు. స్క్రీన్ ప్లే వాస్ గుడ్, నాకైతే ఎక్కడా మూవీ ల్యాగ్ అవుతున్నట్టుగా అనిపించలేదు, బట్ ఇట్స్ ప్రెడిక్టబుల్. స్టోరీని ఇంకా కొంచెం ట్విస్టెడ్గా రాసుకుని స్క్రీన్ ప్లేని ఇంకా కొంచెం థ్రిల్లింగ్గా తీసి ఉంటే బెటర్గా ఉండేదని నా ఒపీనియన్. ఇక డైరెక్షన్ మ్యాటర్కి వస్తే, డైరెక్టర్ సుధీర్ వర్మ డిడ్ ఎ డీసెంట్ జాబ్. నాట్ ఎ గ్రేట్ వన్, నాట్ ఎ బ్యాడ్ వన్, జస్ట్ ఎ డీసెంట్ వన్. అయితే మూవీలో ఎక్కడ ఫ్యాన్స్ కోసమని ఆర్ మాస్టఫ్ కోసమని డీవియేషన్స్ ఏం పెట్టకుండా స్టోరీకి అవసరమైన ఎలిమెంట్స్నే యాడ్ చేస్తూ ఆ మూవీ ఫ్లోని అండ్ టోన్ని ఎక్కడా డైవర్ట్ చేయకుండా నరేట్ చేశారు, అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దట్. ఎందుకు ఇలా అన్నా అంటే, రవితేజ లాంటి మాస్ హీరో ఉంటే కొన్ని ఓవర్ ద టాప్ డైలాగ్స్, సీన్స్ అండ్ అన్వాంటెడ్ సాంగ్స్ ని యాడ్ చేస్తారు కావాలని. బట్ ఈ మూవీలో ఆ క్యారెక్టర్కి తగ్గ డైలాగ్స్ మాత్రమే ఉంటాయి, నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, బట్ సాంగ్స్ నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఇక డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే డైలాగ్స్ గట్ట బాగానే ఉన్నాయి, బట్ కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ మనం ఎక్కడో విన్నట్టే ఉంటాయి. కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ గుడ్. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగానే చేశారు. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ రవితేజ క్యారెక్టర్ డిజైన్ అండ్ ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన రవితేజ పర్ఫార్మెన్స్. అసలు మూవీలో ఓ 3 times రవితేజ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు, సూపర్ అనిపించింది నాకు. రవితేజ ఈ ధమాకా, దోస్తే లాంటి రొట్ట మూవీస్ని కాస్త ఆపి ఇలాంటి మంచి డెప్త్ అండ్ పర్ఫార్మెన్సెస్కి స్కోప్ ఉన్న మూవీస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అయినా నా భ్రమ, కానీ జనాలందరూ ఈ ధమాకా లాంటి లేకి మూవీస్ని ఆడిస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడులేండి. ఓవరాల్గా నాకైతే ఈ మూవీ బాగానే అనిపించింది. ఇదో గొప్ప మూవీ అని నేను అనను, ఇట్స్ ఎ డిఫరెంట్ అటెంప్ట్ ఫ్రమ్ రవితేజ. రవితేజ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన ఒక డిఫరెంట్ రివెంజ్ డ్రామాని చూడాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. లేదు మాకు రవితేజ మూవీస్ అంటే ధమాకల్లక్క క్రింజీగానే ఉండాలి అంటే ఈ మూవీని లైట్ తీసుకోండి. అండ్ ఐ నో ఈ మూవీ అందరికీ నచ్చదని, బట్ ఈ మూవీ కొంచెం ఆడితే రవితేజ నుంచి కొంచెం డిఫరెంట్ మూవీస్ వస్తాయేమో అని నా చిన్న హోప్, అంతే. సో ఇది ఈ మూవీ పైన నా ఒపీనియన్. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.